जेनूल पवित्र प्रार्थना स्थल झारखंड समेद शिकारजी परास प्रभुत्वं पर्याटक केन्द्र प्रकटించడం పట్ల దేశవ్యాప్తంగా జైనుల నుండి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి। పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జైన మతస్థులు పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు। జైన్ దేవాలయం నుండి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు కొనసాగింది। వెంటనే జార్ఖండ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు। అనంతరం సబ్ కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు। జైనులు పవిత్ర ప్రార్థనా స్థలంగా పూజించే సమ్మెద్ శికార్జిని పర్యాటక కేంద్రంగా మార్చడం ద్వారా తన పవిత్రత కోల్పోతుందని కావున వెంటనే జార్ఖండ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఆ ప్రాంతాన్ని ప్రార్థనా స్థలంగా ఉంచాలని డిమాండ్ చేశారు। हिंसा को प्रधानता देने के लिए सरकार ने जो डिसीजन लिया है, पूरा जैन शासन, जैन संघ, जैन समाज पूरा आज दुखी और परेशान है। लेकिन हम आज नरसापुर संघ के साथ, जैनपुर जैन संघ के साथ మొత్తం ఆంధ్ర జైన్ సంఘం నుండి మాకు ఏంటంటే జార్ఖండ్ లో ఉన్న శిఖర్జీ తీర్థం తీర్థం అని చెప్పేసి అంటాము। ఆ తీర్థం అంటే గుడి ఉంది మాది, పవిత్ర స్థానం అయిన గుడి మా తీర్థం అంటాం అండి అది। అలాగే గుజరాత్ లో పాలితన అని చెప్పేసి అక్కడ ఒక తీర్థస్థానం ఉంది। వీటిపైన ఏంటంటే గవర్నమెంట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అవనివ్వండి, అక్కడ స్టేట్ గవర్నమెంట్ అవనివ్వండి, అదేంటంటే టూరిజం డిపార్ట్మెంట్కి అప్పచెప్ప అంటే దాన్ని అలర్ట్ చేసుకుంటూ టూరిజం డిపార్ట్మెంట్లో అప్పచెప్పి దాన్ని టూరిజం స్పాట్ కింద మార్చడానికి జీవో ఇవ్వడం జరిగింది। దానిపైన ఏంటంటే విరుద్ధంగా మొత్తం అన్ని జైన్ సంఘాలు ఇవాళ, దాంతోపాటు నర్సాపురం జైన్ సంఘం కూడా ఇవాళ మొత్తం అందరం కూడా దాన్ని విరుద్ధంగా ఇవాళ మేము కంఠం చేసుకుంటూ ఇటువంటిది ఏంటంటే ఆ జీవో ఇవ్వటం వల్ల ఏంటంటే అక్కడ మాకున్న పవిత్ర స్థానానికి ఉన్న విలువలు అవన్నీ కూడా ఇదవుతాయి। ఆ టూరిజం స్పాట్ ఎప్పుడవుతా అవుతుందో దాంట్లో అక్కడ లేనిపోయినవన్నీ వేరే వేరే అన్నీ కూడా ఏర్పడతాయి, దాంతో ఉన్న మా పవిత్ర ఇది కూడా పోతుంది। మా పవిత్ర స్థానాన్ని జాగ్రత్తగా ఎలా ఉందో అలాగే అలా ఉంచమని చెప్పేసి మేము ఏంటంటే గవర్నమెంట్ని కోరుకోవడం జరిగింది। దాని నిమిత్తంలోనే వాళ్ళు జైన్ సంఘం నుండి వచ్చి సబ్ కలెక్టర్ గారికి ఏంటంటే ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది। సెంట్రల్ గవర్నమెంట్కి ఏంటంటే మేము దీన్ని ఖండిస్తున్నాము అని చెప్పేసి మా తరఫున చెప్పండి, మేము అందరం కూడా దీన్ని ఏకముఖిగా అందరం కూడా ఏంటంటే ఇది చాలా తప్పు జరుగుతుంది, మా సమాజం ఉన్నదే చాలా చిన్న చిన్నది, దాంట్లో మాకున్న ఈ తీర్థస్థానాలను కూడా మీరు ఇలా చేసేస్తే మేము ఇబ్బంది పడతాము, మాకు ఏంటంటే మాకున్న పవిత్రత కూడా పడైపోతుంది, దయవుంచి ఏంటంటే గవర్నమెంట్ని ఏంటంటే మా ఆ జీవులన్నీ వెనక్కి తీసుకొని మా స్థానం ఎలా ఉందో అలాగే తీసుకోమని చెప్పేసి కోరటం జరిగింది। రాజు కి శ్రద్ధా ఔర్ ఆస్థా కో లేకర్ ఆ జైన్ సమాజ్ హతప్రద హై, పరేషాన్ హై, దుఃఖీ హై, कारण कि वो हमारा श्रद्धा का केंद्र है, हमारी आस्था का केंद्र है। और जहाँ श्रद्धा और आस्था को हट किया जाता है, दुखी किया जाता है, वो चाहे कोई भी व्यक्ति हो, चाहे कोई भी सरकार हो, शासन, समाज और जैन संघ कभी भी उस चीज़ को एक्सेप्ट नहीं करेगी, मान्य नहीं करेगी। आज जिस सिद्ध क्षेत्र में समय शिखर तीर्थ पर
उसे पर्यटक स्थल घोषित किया गया है, ये हमारे लिए बड़े दुख की बात है। सरकार से हम कहना चाहते हैं और सरकारी महकमा भी सुन ले कि अगर इस चीज को ज्यादा बढ़ावा दिया गया है और इस पर अगर जल्दी से जल्दी अगर कंट्रोल नहीं किया गया है तो शायद जैन शासन में आज आमरण अनशन तक की स्थिति आ चुकी है। पूरा जैन शासन जो अहिंसा प्रधान धर्म है, अहिंसा को मानता है, अहिंसा का पुजारी है, महावीर का शासन कभी भी हिंसा को मान्यता नहीं देता है, लेकिन सरकार ने हमें विवश कर दिया है कि हम आज रोड पर आकर खड़े हुए हैं और सरकारी महकमे में जहां जैन साधुओं को कभी जाना नहीं चाहिए, लेकिन हमें भी आज साथ में आना पड़ा है। कारण कि वो हमारा श्रद्धा का क्षेत्र है, श्रद्धा का केंद्र है और उस श्रद्धा में अगर कहीं ना कहीं हमारे जीवन में दुखी करने की बात आती है तो निश्चित ये सरकार कहीं ना कहीं भूल कर रही है। इसलिए सरकार एक बार कान खोल कर सुन ले कि हमारे जैन शासन में, हमारे संघ में जो अहिंसा का प्रधान धर्म है, उस धर्म में अगर कहीं ना कहीं किसी को हर्ट होता है, दुख होता है, तो वह चीज कभी भी जैन शासन, जैन संघ का या जैन का एक एक बच्चा कभी भी उस चीज को मान्य नहीं करेगा। इसलिए एक बार फिर सरकार को हम चेतावनी देना चाहते हैं कि हमारा क्षेत्र है, हमारे तीर्थ है, हमारे धर्म स्थान है और हमारे धर्म स्थान को पर्यटक स्थान या पिकनिक स्थान न घोषित करके उन्हें पवित्र स्थान, तीर्थ क्षेत्र के रूप में ही घोषित करें तो ही हमारे जीवन में हम अपने जीवन को प्रोग्रेस या आनंद के मय जीवन में बिता सकते हैं। जय जय श्री, जय जय श्री, एक ही नारा, एक ही नारा। जय जिनेन्द्र। समेद शिखर जी मादि पुण्य क्षेत्रम कानी अदि पर्यटन क्षेत्रम गा मारुस्तुन्नारु, अदि माकु इष्टम लेदु। मा भगवान, मा भगवान, मा भगवान, मे इंका एमी सहिंचम, कावलस्ते प्राणालैना इस्तां कानी सहिंचम। जय जिनेन्द्र, जय जिनेन्द्र, जय जिनेन्द्र। मरिन्नि ताजा वार्ता विशेषाल कोसम एन न्यूज़ नी सब्स्क्राइब चेयंडि, मी मित्रुलकु शेर चेयंडि।